Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి అంత ధైర్యం కూడా లేదా? మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన ఒక పుస్తకం తాజాగా వివాదాస్పదంగా మారింది. కొద్ది రోజుల క్రితం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజర పచ్చెన్నాయుడు అండ్ కో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాసిన పుస్తకాన్ని విడుదల చేశారు. జగనాసుర రక్త చరిత్ర అనే పేరుతో రాసిన పుస్తక ఆవిష్కరణలో అచ్చెన్న తదితరులు జగన్పై అనేక ఆరోపణలు విమర్శలు చేశారు. ఇప్పుడు ఆ పుస్తకంపైనే వివాదం ముసురుకుంది. పుస్తకంలోని కంటెంట్ ఏంటి అనే విషయమై చర్చలు అనవసరం. ఎందుకంటే దీనిపై సిబిఐ విచారణ చేస్తోంది, కొందరిని అరెస్టులు కూడా చేసింది. హత్య ఘటనపై హైకోర్టు విచారణ జరుపుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే టీడీపీ మాత్రం వివేక హత్యకు జగనే సూత్రధారని తేల్చేసింది. జగన్కు తెలిసే వివేక హత్య జరిగిందని బల్లగుద్దకుండానే చెప్పడమే ఆశ్చర్యంగా ఉంది. విశాఖపట్నమే రాజధాని అవుతుందని ఢిల్లీలో జగన్ అనగానే టీడీపీ అంతెత్తున ఎగిరిపడింది. కోర్టు విచారణలో ఉన్న అంశంపై జగన్ ఎలా మాట్లాడతారని లాజిక్ లేవదీసింది. పైగా జగన్పై కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టుకు టీడీపీ ఫిర్యాదు కూడా చేసింది. మరి వివేక హత్య కేసు విచారణలో ఉండగా టీడీపీ నేతలు ఎలా మాట్లాడుతున్నారు? స్వయంగా చంద్రబాబు నాయుడే కొన్ని వందల సార్లు వివేక హత్యలో జగనే కీలక పాత్రధారంటూ చెప్పుంటారు. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే జగన్పై టీడీపీ విడుదల చేసిన పుస్తకాన్ని రాసిందెవరు, ముద్రించిందెవరు అన్న వివరాలు కూడా లేవని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. జగన్పై తాము చెబుతున్నదంతా నిజమే అని అనుకుంటే పుస్తకాన్ని రాసిన వాళ్ల పేరు, ప్రింట్ చేసిన ప్రెస్ వివరాలు ఎందుకు లేవు? పుస్తకాన్ని రిలీజ్ చేసినప్పుడు రచయితను పరిచయం చేయడం మామూలే కదా, ఆ పని టీడీపీ ఎందుకు చేయలేదు? ఈ విషయంలో పేర్ని ప్రశ్నలకు టీడీపీ సమాధానం చెబుతుందా?